Subscribe now and press the bell icon. Never miss an update. Hi guys, welcome to our YouTube channel. This is Sai Chintala. Today's topic is about friends. Manam recently aithe Goa vlogs aithe chesam ga friends. Dantlo aithe manaki Goa alcohol 2023 ani cheppi oka video aithe post chesam ga friends, upload chesam ga. దాంట్లో అయితే మన సబ్స్క్రైబర్ బ్రో వాళ్ళైతే ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ దాకా ఏమని కామెంట్ చేశారంటే, ఇది గోవా వెళ్ళొచ్చారు అన్న, ఇట్లా ఇది బాటిల్స్ అయితే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తీసుకుంటున్నారని చెప్పి మాకైతే న్యూస్ తెలిసింది. సో మీ బాటిల్స్ అయితే తీసుకున్నారా లేదా అని చెప్పి వాళ్ళైతే ఒక డౌట్ఫుల్ క్వశ్చన్ అయితే మనని అయితే కామెంట్లో అడిగారు ఆ వీడియోలో. ఇంకో బ్రో వాళ్ళు కూడా దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే మాకు యూస్ఫుల్గా ఉంటుంది, అండ్ మీకు కూడా వ్యూస్ వస్తాయి మంచి మంచిగా అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. సో ఇది మేము కూడా ఈ టాపిక్ గురించి అయితే నాకు కూడా కొంచెం చాలా డౌట్ఫుల్గా ఉండే మొన్న రీసెంట్గా గోవా వెళ్ళినప్పుడు అయితే. సో ఏంటైతే ఫ్రెండ్స్, మనకి మేము ఎప్పుడైతే వెళ్ళామో దానికి వన్ మంత్ బ్యాకే ఒక న్యూస్ అయితే యూట్యూబ్లో అయితే చూస్తున్నా ఫ్రెండ్స్. ఏమంటే మన సంథింగ్ ఎక్సైజ్ మినిస్టర్ సంథింగ్ ఎవరో అయితే ఒక వీడియో యూట్యూబ్ వీడియోలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఏమనంటే ఇట్లా గోవా నుంచి అయితే ఇప్పటి నుంచి అయితే ఆల్కహాల్ అయితే బ్యాన్ అని చెప్పి అయితే ఒక న్యూస్ అయితే వాళ్ళైతే ఎక్సైజ్ ఆఫీసర్స్ వాళ్ళైతే ఒక లైవ్ కాన్ఫరెన్స్ లాగా అయితే పెట్టారు ఫ్రెండ్స్. ప్రెస్ వాళ్ళని అయితే అందరినీ పిలిచి అయితే లైవ్ కాన్ఫరెన్స్ లాగా ఒక వీడియో అయితే పెట్టారు. మెయిన్ ఆ వీడియోలో అయితే నేను చూసినప్పుడు అయితే నాకు తెలిసింది ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరైతే గోవా వెళ్ళి వస్తున్నారో కొంతమంది అక్కడ బార్ టెండర్స్ బార్ ఓనర్స్ ఉంటారు చూసిన వాళ్ళైతే ఇది ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. గోవా నుంచి అయితే ఆల్కహాల్ని ఇల్లీగల్గా తెచ్చుకుంటున్నారు, తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడైతే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది చాలా తప్పు. గోవా నుంచి అయితే ఆల్కహాల్ అక్కడ చీప్గా తెచ్చి ఇక్కడ అమ్మితే మాత్రం వాళ్ళకి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ మాత్రం చాలా లాస్ అనే చెప్పుకోవాలి. అందువల్ల వాళ్ళైతే ఈ రూల్ అనేది తెచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్సెస్ ఉన్న బాటిల్స్ అయితే గోవా అయితే అలౌ చేయట్లేదు ఫ్రెండ్స్. మెయిన్గా గోవా నుంచి అయితే ఆల్కహాల్ అయితే బ్యాన్ అయింది అని చెప్పి ఈ న్యూస్ మెయిన్ ఇది. ఎందుకంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారు అని చెప్పి మెయిన్ రీజన్ ఫ్రెండ్స్ వాళ్ళు బ్యాన్ అని చెప్పి ఒక న్యూస్ అయితే అనౌన్స్ చేయడం. సో మేమైతే రీసెంట్గా వెళ్ళాం కదా ఫ్రెండ్స్, మాకు కూడా ఈ న్యూస్ చూసినాక చాలా డౌట్స్ అయితే క్రియేట్ అయ్యాయి మా మైండ్లో అయితే. సో మేము కూడా అక్కడికి వెళ్ళాక ఇంకా ఒక 2 డేస్ ముందే ఈ న్యూస్ ఇట్లా తీసుకోబోనట్లే అని చెప్పి చాలామంది అంటున్నారు అని చెప్పి మేము కూడా ఏం చేసాం, మేము కూడా రీసెంట్గా వెళ్ళిన మా ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని వాళ్ళని అయితే కనుక్కోవడం మాత్రం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. చాలామంది కాల్ చేశాం అయితే వాళ్ళు కూడా ఇచ్చిన సజెషన్ ఏంటంటే, అవునరా మేము కూడా విన్నాం ఇట్లా తీసుకురానివ్వట్లంట ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళైతే చెప్పారు ఫ్రెండ్స్. సో మేమైతే ఇంకా వద్దు ఇంకా మ్యాక్సిమం అయితే తీసుకోబోద్దు అని చెప్పి ఫిక్స్ అయ్యాం. అయితే మళ్ళీ వచ్చిన డౌట్ ఏంటంటే ఇంత దూరం వచ్చి ఆల్కహాల్ తీసుకోపోతే బాగుండదని చెప్పి మేము ఇంకా చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాం. సో ఇంకా అట్లా బీచ్ ఏరియాలో తిరుగుతుంటే మాకైతే తెలుగు వాళ్ళైతే ఒకరు కలిశారు ఫ్రెండ్స్. కలిసి అయితే వాళ్ళకైతే వాళ్ళు ఏం చేశారు వాళ్ళనైతే ఇట్లా మేము కూడా వాళ్ళని క్వశ్చన్ అయితే అడిగాం, ఏమని ఇట్లా బ్రో మీరు ఏమైనా ఆల్కహాల్ తీసుకెళ్తున్నారా తీసుకురాండి అట్లాంటిగా పట్టుకుంటున్నారంట హైదరాబాద్లో అని చెప్పి అడిగాం. అయితే వాళ్ళు కూడా అవునంట బ్రదర్ మేమైతే షాపింగ్ చేసుకున్నాం డైరెక్ట్, ఇంకా షాపింగ్ చేసుకుని రేపు మార్నింగ్ ఉంది ఫ్లైట్ మాది ఇట్లా ఇప్పుడే తెలిసింది ఈ న్యూస్ తీసుకోబోని అట్లా అని చెప్పి ఇట్లా అని చెప్పి చెప్పేసరికి ఓకే. అయితే మాకు అప్పుడే వచ్చిన థాట్ అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్ ఉంది ఫ్లైట్, మాకు ఇంకా 2 డేస్ తర్వాత ఉంది ఫ్లైట్. సో వీళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ, ఒకవేళ ఏదన్నా వాళ్ళ కాంటాక్ట్ అయితే తీసుకొని వాళ్ళైతే ఒకసారి ఇంటిమేషన్ ఏమన్నా పట్టుకుంటున్నారా లేదా తీసేసుకుంటున్నారా బాటిల్స్ అని చెప్పి ఏదన్నా ఇంటిమేషన్ ఇస్తే మాకు యూస్ఫుల్ అవుతుంది. మేము ఇక్కడే తీసుకోకుండా అయితే అయిపోవచ్చు, మా మనీ ఎందుకు పే చేసుకోవడం, తీసుకెళ్ళి కస్టమ్స్ వాళ్ళకి వాళ్ళ చేతిలో పెట్టడం ఎందుకు, మన షాపింగ్ చేసిన ఇది అన్నీ అని చెప్పి నేనైతే
థాట్ అయితే వచ్చింది నాకు. సో అర్జెంట్ వాళ్ళ నెంబర్ అయితే తీసుకొని వాళ్ళకి అయితే ఏం చెప్పాను ఫ్రెండ్స్, అయితే హైదరాబాద్ దిగంగానే నాకైతే ఒకసారి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్, ఇట్లా కాల్ చేసి అయితే నాకు చెప్పండి బ్రో అని చెప్పి అయితే చెప్పిన. అయితే అతను వాళ్ళు కూడా హైదరాబాద్లో దిగారు. దిగినాక నాకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కాల్ చేసి, బ్రో ఇట్లా బాటిల్స్ అయితే ఎవరు తీసుకోలేదు బ్రో, ఏం చెక్కింగ్ కూడా ఏం చేయలేదు, ఎవరు అయితే ఏం క్వశ్చన్ వేయలే, ఇట్లా బాటిల్స్ ఉన్నాయా అని చెప్పి కూడా ఎవరు అడగలేదండి. సో ఇంకా మేము కూడా ఏం చేసాం, ఇంకా సరే ఏదో ఒకటి ఇంకా తీసుకుని వెళ్దాం ఇంత దూరం వస్తాం అని చెప్పి మేము యాజ్ పర్ రూల్ మనిషికి 7 లీటర్స్, సో మేమైతే సిక్స్ లీటర్స్ అంటే సిక్స్ బాటిల్స్ తీసుకున్నాం మనిషికి. అయితే మేమైతే 3 మెంబర్స్ వెళ్ళాం, మొత్తం 18 బాటిల్స్ తీసుకున్నాం. ఆ వీడియోలో చూపించాను కదా, ఆ వీడియో ఒకవేళ చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రైజెస్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్, ఆ వీడియో చూడండి. బాటిల్స్ ప్రైజెస్ అయితే మనకైతే డీటెయిల్గా ఉన్నాయి ఆ వీడియోలో అయితే. సో ఇంకా మేమైతే మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మాకైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్లైట్ ఉంది. సో మేమైతే ఇంకా 5:30కి వెళ్ళిపోయాం, లోపలికి చెక్ఇన్ అయ్యాం. చెక్ఇన్ బ్యాగేజ్ దగ్గర ఉంటాయి కదా ఫ్రెండ్స్, చెక్ఇన్ బ్యాగేజ్ దగ్గర వాళ్ళైతే మనని గోవా ఎయిర్పోర్ట్ అయితే ఒకళ్ళు అడుగుతారు ఫ్రెండ్స్, ఏమని ఎయిర్పోర్ట్లో యాజ్ యూజువల్ ఎప్పుడు అడిగితే అడుగుతారు చెక్ఇన్ బ్యాగ్లో ఏమన్నా ఆల్కహాల్ ఉందా క్యారీ చేస్తున్నారా అడుగుతారు. అది చేస్తున్నాము. ఉంటాయి ఎన్ని లీటర్స్ ఉన్నాయి, యాజ్ పర్ రూల్ సిక్స్ బాటిల్స్ ఉన్నాయా, 7 లీటర్స్ కన్నా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అడుగుతారు. తక్కువ కరెక్ట్ ఉన్నాయని చెప్తే వాళ్ళు అయితే మన చెక్ఇన్ బ్యాగ్ అయితే మన ప్లేన్లోకి అయితే పంపించేస్తారు. సో అక్కడైతే ఆ స్టెప్ అయితే అయిపోతుంది. మేము అక్కడైతే అడిగేసరికి ఒక సేఫ్ అని చెప్పి అయితే మేము ముందుకెళ్ళాం. నెక్స్ట్ అయితే మేమైతే ఎప్పుడైతే హైదరాబాద్లో దిగాము ఫ్రెండ్స్, మాకైతే కొంచెం ఇంకా భయం అయితే స్టార్ట్ అయింది అని చెప్పాలంటే. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంతమంది 12,000 బట్టి మేమైతే షాపింగ్ చేసుకుని వచ్చాం, ఆ బాటిల్స్ అన్ని తీసేసుకుంటే ఎట్లుంటుందో ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు అది ఎంత లాస్. ఇంకా సో మేమైతే వెళ్ళిపోయాము. ఇట్లా అక్కడ కస్టమ్స్ వాళ్ళు చూసేసరికి మాకైతే కొంచెం భయం అయితే అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే జెన్యున్ చెప్పాలి భయం అయితే అయింది. కొంచెం వాళ్ళని దాటేసుకుని వెళ్ళాం, వాళ్ళు కూడా ఏం డిస్టర్బ్ చేయాలి, ఏం క్వశ్చన్స్ అడగాలి, ఇట్లా యాజ్ యూజువల్ మనం అయితే వెళ్ళిపోతాం చూడండి ఫ్రెండ్స్. ఎట్లయితే గోవాలో దిగుతామో అట్లే హైదరాబాద్లో దిగేసాం, నో ఇష్యూస్. ఎవరైతే మన అయితే ఒక క్వశ్చన్ కూడా అడగలేదు, ఆల్కహాల్ క్యారీ చేస్తున్నారా ఉంటే ఇచ్చేసేయండి అని చెప్పి అయితే ఎవరు అడగలేదు. సో మేము వెళ్ళినప్పుడు అయితే ఈ సిచ్యువేషన్ ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉందో మనకైతే తెలియదు. సో నేనైతే చెప్పేదైతే ఎవరైనా మీకు అక్కడికి వెళ్ళినాక అయితే ఎవరొక తెలుగు వాళ్ళు సంథింగ్ ఎవరొకరు అయితే తెలంగాణ లేదా ఆంధ్ర వాళ్ళు అయితే కలుస్తారు ఫ్రెండ్స్. కలిసినప్పుడు వాళ్ళు మీకన్నా ముందు రోజు వెళ్ళే ఫ్లైట్స్ ఉంటాయి లేదా ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఉన్నప్పుడు వాళ్ళనైతే వాళ్ళ కాంటాక్ట్లు తీసుకోవడమా లేకపోతే వాళ్ళ వాట్సాప్ నెంబరు ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి తీసుకోవడం అయితే వాళ్ళకైతే ఒక మెసేజ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుంటే ఏంటంటే మీరు అంత దూరం వెళ్ళైతే తెచ్చుకున్న బాటిల్స్ అయితే మనీ అయితే వేస్ట్ కాదని చెప్పి నా ఒపీనియన్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక ఎవరైనా రీసెంట్గా గోవా వెళ్తే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకైతే కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుందని చెప్పి నా ఒపీనియన్. థ్యాంక్స్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.